ఏమంటారు మీకు అర్థం కాలేదు అంతగానో నేను చెప్తే రామాయణ మంత్రిని రామ సీతమని అడిగినట్టు అర్థం కాలేదండి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పంపిస్తాను మీకు తెలుసు కదా నేను కాళేశ్వరం తలమనుకలున్నా బయట ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచినాం పిఎం ఆఫీసే కాంటాక్ట్ చేసినాం చేస్తే వాళ్ళు చెప్పిండ్రు మీకు వర్కింగ్ ప్రెసిడెంట్ కనుక ఉంటే ఆయన పర్మిషన్ ఇస్తాం పంపమన్నారు ఎస్ వీఆర్ సపోర్టింగ్ పిలుస్తామంటే ప్రధాని పిలుస్తామా హుసేన్ భగీరథ పిలిచినాం కదా పిలవలేదా అప్పుడు అన్నిటి పిలువన్న మరి సంతృప్తిగా నేను చేస్తున్నాను మీకు ఇష్టం లేదా ఐఎమ్ ద అచీవర్ నేనేమంటున్నా అంటే సమయం సందర్భం ఉంటుంది నేను అటెండ్ అయితే ఒక స్టోరీ అటెండ్ కాకపోతే ఒక స్టోరీ అదంతా కొంతమంది సిల్లీ వ్యక్తులు పనికిమాలను ఊహించుకొని కల్పించుకొని చేస్తూ ఉంటారు కొన్ని లేని కూడా ఊహించుకొని చేస్తూ ఉంటారు యాజ్ ఎ స్టేట్ గవర్నమెంట్ మా పద్ధతిలో మేము ఉన్నాం ఇక్కడ రాజకీయం కూడా మేము ఉండాల్సినంత బలోపేతంగా మేము ఉన్నాం చాలా రికార్డులు బ్రేక్ చేస్తూ ఉన్నాం మేము అసెంబ్లీ 3/4 మెజార్టీని గెలిచినాం పార్లమెంట్లో మెజార్టీ స్థానాలు గెలిచినాం దాని తర్వాత జిల్లా పరిషత్ ఎన్నికలు కంప్లీట్ స్వీప్ చేసినాం పంచాయతీరాజ్ మీరంతా కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నీ చాలామంది నచ్చాయి పాపం ఏం చేస్తాం మేము అన్ని కల్లుకొని కల్పించుకొని ఏముందండి నాకు అర్థం మాకు పంచాయతీ ఉందా మాకు ఉందా ఉండాల్సిన అవసరం ఉందా మేం వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ ఎస్ ప్రపంచం తెలుసు అది ఐ ఫర్ వన్ ఐఎమ్ కేసీఆర్ ఐ హావ్ ప్రమోటెడ్ ద ఫెడరల్ ఫ్రంట్ స్టిల్ ఐ స్టిక్ టు ఇట్ ఎస్ వాట్ ఈజ్ రాంగ్ రాజ్యాంగపరమైన సంబంధాలు కేంద్రంతో ఏవైతే కొనసాగుతాయో కొనసాగిస్తాం వీల్ మెయింటైన్ ది కాన్స్టిట్యూషనల్ రిలేషన్ అవి ఆటోమేటికే దానికి పెద్ద లేని కథలాలుకొని గ్యాస్ పెట్టుకొని ఎందుకంటే నాకు అర్థం కాదు పనికి మాలిన వ్యవహారం అక్కడ ప్రజలు మోడీ గారికి అవకాశం ఇచ్చారు ఆయన చేయాల్సింది ఆయన చేస్తారు ఇక్కడ మాకు అవకాశం ఇచ్చారు మేము చేయాల్సింది మేము చేస్తాం దీనికి పెద్ద ఏడుపులు ఆర్పులు కల్పనలు కథలు ఎందుకండి కొంతమంది లాస్ట్ 5 ఇయర్స్ లేం మేము ఎక్కడన్నామండి ఎవరు చెప్పిన మీకు ఎవరు చెప్పిందండి మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అతి కఠినంగా నిందించిన వ్యక్తిని నేను మీరు మర్చిపోతే నేను మర్చిపోతున్నా 7 మండలాలు సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నప్పుడు ఈజ్ ద ఫ్యాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పిన నేను మీరు మర్చిపోయింకా ఐ వాజ్ ఆన్ రికార్డ్ నేను ఏమంటున్నా అంటే రాష్ట్రపతి ఎన్నికప్పుడు సమర్థించినాం అంశాల వారీగా మేము మాకు ఇష్టమైన చోట మాకు నచ్చిన చోట మద్దతు ఇచ్చినాం దాన్ని ప్రజలు కూడా ఆమోదించారు మాకు నచ్చిన చోట వ్యతిరేకించినాం ఇప్పుడు కూడా అంతే సేమ్ రిలేషన్ విల్ కంటిన్యూ వాట్ ఇస్ రాంగ్ ఏం లేవండి రూపాయి రాలే అమిత్ షా నేను ఆపరేషన్ బ్లూ స్టార్ చేశాను చూసాను కదా మీ ముందే కదా చేసింది ఆయన అబద్ధాలు చెప్తే క్షమాపణ చెప్పమని అడిగింది నేను కేంద్రం నుంచి మాకు ఒక రూపాయి కూడా అదనపు సౌకర్యం ఇవ్వలేదు స్టిల్ ఐసే ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ ఇది రాజకీయ స్టోరీలు చెప్పే అంశం కాదు బ్రదర్ ఎందుకంటే పైసలు లెక్క ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికైనా లెక్క ఉంటుంది మాకైనా లెక్క ఉంటుంది ఆడిట్ ఉంటుంది కాగు అంటాం కదా మనం కాంట్రోలర్ హైడ్రో జనరల్ ఆఫ్ ఇండియా ప్రతి నయా పైస రాష్ట్రం లెక్క ఉంటుంది వాళ్ళ దగ్గర కేంద్రం కూడా లెక్క పెట్టారు కూడా వాళ్ళే దాని పైపెచ్చు నీతి ఆయోగ్ మిషన్ భగీరథకి మిషన్ కాకతీయ కలిపి 24,000 కోట్లు ఇవ్వమని చెప్తే 24 రూపాయలు కూడా ఇయ్యలే వెరసి కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అదనపు సహాయం 1 రూపాయి నోటు కూడా మాకు చేయలే చేయకపోను బీఆర్జీఎఫ్ గ్రాంట్ కింద సంవత్సరానికి 450 కోట్లు ఇవ్వాలి రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం 4 సంవత్సరాలు ఇచ్చిండ్రు 1 సంవత్సరం ఎగబెట్టిండ్రు ఇవన్నీ రికార్డ్స్ ఏమంటారు మేము మంచిగా చేస్తున్నాం కదా మీకెందుకు బాధ ఏం బాధ లేదు మాకు మేము చేసుకోగలుగుతాం వీఆర్ లాస్ట్ వరీ మీకు వరీ ఉందా మీది మీరే రకరకాలుగా చెప్తున్నారు ఇప్పుడు లాస్ట్ టైం మేము ఇంత సహకారం చేసినామని చెప్తున్నాం మంచుకున్నామని చెప్తున్నాం ఏమొచ్చింది మరి ఏం రాలే రాకుండా మా పని మేము చేసినాం ఇప్పుడు కూడా తప్పకుండా అర్జీలు ఇస్తాం అభ్యర్థిస్తాం రాజ్యాంగబద్ధంగా మా డిమాండ్లు పెడతాం ఇస్తే సంతోషం స్వీకరిస్తాం లేకుండా ముందుకు సాగుతాం వన్ ప్లేస్ ఆగా నువ్వు రెండో అంటున్నా
ఆటోమేటిక్ ఇవ్వాలి కదా మెహర్బానిందే. ఆ విషయంలో రెండు పార్టీల ప్రభుత్వాలు అట్టల్ ఫ్లాప్ అయినాయని నేను చెప్పిన, ఐఎమ్ ఆన్ రికార్డ్ అండ్ స్టిల్ ఐ స్టాండ్ బై ఇట్. మీకు మంచి ఉదాహరణ చెప్తున్నా, చాలా మంచి లైవ్ ఎగ్జాంపుల్, ఇక్కడ వెతికే అవసరం లేదు. ఎంత గొప్పగా కేంద్రం ప్రవర్తిస్తుందో మీకు అర్థమవుతుంది ఒక మాటతో. 2004లో అపాయింట్ అయినటువంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎంతనండి సంవత్సరం, 15 సంవత్సరాలు గడిచిపోయినాయి. వేర్ ఇన్ 2019 హరి లేదు, శివ లేదు, ఊసు ఆ లేదు, ఊ లేదు. ట్రిబ్యునల్ తీర్పు చెప్పడానికే 15 సంవత్సరాలు పడితే, 2 దశాబ్దాలు పడితే, ఈ ప్రాజెక్టు అనుమతులు ఎప్పుడు వస్తాయి, ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలా, ఏం చేయాలా? మీకు ఇంతకుముందు నేను అంత డీటెయిల్ చెప్పలే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి నేను చెప్పింది అదే, మనకు ఢిల్లీ అవసరం లేదు, ఎవరిని అడిగే అవసరం లేదు, గవర్నర్ పిలిచే మీటింగ్ కూడా పంచాయతీ మనం ఇద్దరం ఒకటే అనుకుంటే 5 నిమిషాలు పరిష్కారం అయిపోతుంది ఎక్కడక్కడ. దానికి పోయి ఎక్కడ ఢిల్లీలో పంచాయతీ పెట్టుకోవడం, వీని ముందర పంచాయతీ, వాని ముందర పంచాయతీ, ట్రిబ్యునల్ లేవు, కోర్టు లేవు, ఏది అవసరం లేదు. రెండు ప్రభుత్వాలు మ్యూచువల్ అనుకుంటే పంచాయతీ తెగ్గొట్టేసి ప్రాజెక్టు పరుగులు పెట్టించి నీళ్లు తీసుకోవచ్చని చెప్పినాం. దానికి వాళ్ళు హ్యాపీగా వెల్కమ్ చేసినారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇంకొక అడిగేసి ముందుకు చెప్పినారు. నేను మనం పోయినప్పుడు నాకు చాలా గర్వం కూడా ఇచ్చింది. గుజరాత్ ముఖ్యమంత్రి మా సేమ్ పార్టీ వాడే, మాకు వివాదం ఒక ప్రాజెక్టు ఉంటే తెంపుతలేడు ఆయన. నేను ఆయనకు చెప్పినా, నువ్వు తెలంగాణ పోయి నేర్చుకోని చెప్పినా, ఆయన వేరే పార్టీ వాడైనా కూడా సామరస్యపూర్వకంగా చేసుకున్నాడు, ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిందని కూడా చెప్పినా అని కూడా చెప్పిండు. దిస్ ఇస్ అవర్ రికార్డ్. కాబట్టి ట్రిబ్యునల్ అనుమతులు ఎవరో ఇచ్చేది మెహర్బానే ఉండదు, దానికి పెద్ద ఇబ్బంది ఉండదు. కాబట్టి తెచ్చుకుంటే వాళ్ళు తెచ్చుకుంటారు. మేము తెచ్చుకున్నాం తెలివిగా, చాలా కష్టపడ్డాం, తెచ్చుకున్నాం, ఎట్లా చేయాలని చేసినాం. నిన్న కూడా మహారాష్ట్ర తెచ్చుకున్నాం కదా, 25 ఎకరాలు అటవీ భూమి అవసరం పడితే లేదు, నో ప్రాబ్లం. ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణంలో అహోరాత్రులు నేనే పనిచేసిన, నాకు తెలుసు నేను ఏం చేసినో అడుగడుగున. కాబట్టి క్షుణ్ణంగా అవగాహన చేసుకొని చేసినాం, ఇప్పుడు కూడా చేస్తాం డెఫినెట్గా. వే హ్యావ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్, రైట్?